శివాజీ జయంతిలో కత్తిని చూడు, శివాజీ జయంతిలో కత్తిని చూడు, శివాజీ జయంతిలో కత్తిని చూడు. నాకైతే నమ్మకం కుదిరింది. అధికార యంత్రాల్లో కొద్దిగా గుడులు పెట్టింది, ఉరుకులు పరుగులు కూడా ఇప్పుడే ఇప్పటికైనా కానీ పని జరిగి ఒక వారం రోజులలో నీళ్ళు అంది, లాస్ట్ ఆరుతడి పొదలకు అందించినా కానీ మాకు ఈ విగ్రహాన్ని పురస్కరించుకున్న సంబరాలు సంవత్సరాల్లో మళ్ళా హిందూ సామ్రాజ్య దినోత్సవం వచ్చే రాక అదే ఉత్సాహంతో రైతాంగం పనిచేసుకుంటుంది. మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీజేపీ మరి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అభిమానులకు మరి పత్రిక విలేకరులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సమయం బాగలేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకు జిల్లా అధ్యక్షుడు భారత్ మాతాకి జయ భవాని జయ భవాని అందరికి మొట్టమొదటిగా క్షమాపణ చెప్తా ఉన్నా. చాలా డిలే అయింది ఈ ప్రోగ్రాము, వివిధ కార్యక్రమాల వల్ల, పార్లమెంటు వల్ల, మునుగోడు ఎన్నికల వల్ల. మీ అందరి ప్రేమతోటి ఉంటే ఎంపీని కాదు కదా, ఇంకా ఎంపీ కంటే ఎక్కువ చాలా పార్టీ కోసం, పార్టీ ఎదుగుదల కోసం చాలా కష్టపడతా ఉన్నా మీ ఆశీర్వాదంతో. రానున్న వచ్చే సంవత్సరం ఇక ఎన్ని ఎక్కడో లేదు అసెంబ్లీ ఎన్నికలలో మనమందరం కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు ఒక కాషాయ ఉద్యమాన్ని మనం పెంచాలా. శివాజీ గారు ఆయన సమయంలో ఏ సమాజ స్థాపన కోసం, హిందువుల కోసం కొట్లాడుకుంటూ హిందూ కాపాడుకుంటూ ఇవాళ్ళందరం మనం ప్రతి గ్రామంలో కూడా యువత అంతా కూడా శివాజీ విగ్రహం ప్రతి గ్రామంలో పెట్టడానికి ముందొస్తా ఉన్నారు. నేను
పూర్తి నమ్మకంతో చెప్తా ఉన్నా, ఈ కాషాయ ఉద్యమం ఏది ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఏ హైదరాబాదు, చార్మినారు, ఏ పట్టణం నుంచి వస్తలేదు. మారుమూల చిన్న చిన్న గ్రామాల నుంచి ఈ కాషాయ ఉద్యమం మొదలవుతాం. ఈ పాలనలో వ్యతిరేకంగా అయితే పాలన కొనసాగుతూ ఉందో, ఇటు కొంచెం దూరం పోతే మన బైన్సా పోతే నిన్న అడిగారు కొందరు వచ్చారు, రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అడ్డా అయిపోయిందట బైన్సా పట్టణం. వాళ్ళందరికి ఓట్లు, ఆ ఓట్లతోటి మళ్ళీ మన వ్యతిరేక కలాపాలు, హిందువుల మీద దౌర్జన్యాలు, హిందుత్వం కోసం పోరాడుతున్న కార్యకర్తల వాళ్ళ జీవితాలని ఇబ్బంది పెట్టుకుంటూ జైళ్ళల్లో వేసుకుంటూ ఏదైతే కేసీఆర్ పైచాచిగా ఆనందం పొందుతూ ఉన్నాడో దానికి చరమగీతం పాడే సమయం 9 నెలల్లో వస్తుంది. ఈ ఎన్నికలను మనం వాడుకోవాలి. శివాజీ ఆశయాలు స్థాపనకై మనం ఈ ఎన్నికల్ని వాడుకోవాలి. మనకి తప్పకుండా రామరాజ్యం రావాలి. ప్రభుత్వంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఏ రకంగా నిలుపుకోవాలో మా అందరికీ బ్రహ్మాండంగా తెలుసు. దశాబ్దాలకు వరకు జిహెచ్ఎంసీ ఎన్నికలలో చెప్పినా కదా, ఎవరిని ఏ పార్టీని ఏ బూటు కింద పెడతాను. కాబట్టి మీరందరు కృషితోటి, మీ అందరి ఆశీర్వాదంతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా మనం ఈ కాషాయ ఆందోళన మొదలుపెట్టి అది సెక్రటరీయేట్ కడతా ఉన్నాడు కదా ముఖ్యమంత్రి కొత్తగా, దాని మీద గుంబజులు కడతా ఉన్నాడు, అవి తీసి మన సంస్కృతి సాంప్రదాయం లెక్క అది ఆ పైన బిల్డింగ్ అంతా ఉంచుదాం, పైన గుంబజులు మారుద్దాం. అక్కడ మారే వరకు మన ఆందోళన కొనసాగాల. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉండే విధంగా ఎట్లా ఉండాలనో ప్రతి కార్యకర్తకు మనకు తెలుసు, ప్రతి నాయకుడికి తెలుసు. ఇలా గుజరాత్ చూస్తూ ఉన్నాం, మధ్యప్రదేశ్ చూస్తూ ఉన్నాం, 7వసారి 6వసారి 5వసారి మన రాష్ట్రాలన్నీ కూడా మనం కాపాడుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలు పెంచుకుంటూ ప్రజలందరికీ, అది రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, అన్ని వర్గాల వారికి కూడా మంచి పాలన అందించుకుంటూ మోదీ గారి నాయకత్వంలో ఇలా భారతదేశం ముందుకు పోతాం. మంచి మంచి దేశాలు కదా కోవిడ్లో అతలాకుతలం అయిపోయినాయి. మంచి మంచి పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశాలు, ఇలా ఇవి మనం మాట్లాడుతూ ఉంటే చైనాలో లక్షల మంది చచ్చిపోతూ ఉన్నారు. కానీ ఇవాళ మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా అందరికీ 3 టీకాలు, 2 కూడా కాదు 3 టీకాలు ఇప్పించేసి, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు పెట్టి, దాదాపు 3 కోట్ల 25 లక్షల ఇళ్ళు పేదల కోసం కట్టించి, ఇక్కడ మహిళలు ఉన్నారు, రైతులకి మంచి మంచి పథకాలు ముందుకు తీసుకొచ్చి, యువతకి పథకాలు తీసుకొచ్చి, వాళ్ళు నూతనంగా వాళ్ళ పనులు, వాళ్ళ బిజినెస్లు చిన్నవి కానీ పెద్దవి కానీ స్టార్టప్లు కాడికి వెళ్ళి స్ట్రీట్ వెండర్స్ వరకు అందరికీ కూడా ఉపాధి, స్వయం ఉపాధి కల్పించేలాగా అన్ని వర్గాల కోసం ఆయన రోజుకి 18 గంటలు 20 గంటలు పనిచేస్తూ ఉంటే అటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, పేదల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. ఇవాళ ఇప్పుడే మన మండలంలో రోళ్ళబాబు గాడికి పోయి వచ్చిన 2016లో 60 కోట్ల టెండర్ తోటి దానికి బలపరచాల, అది బలపరచలే, నిర్లక్ష్యం చేసిండ్రు. మొన్న వర్షాలకి కట్టదేయింది, ఆ కట్టదేయినందుకు ముందున్న కట్టదేయింది, ముందున్న ప్రాజెక్టుది, దాని రిపేర్కి పైసలు లేవు,
దాన్ని 130 కోట్లు చేశారు. ఇప్పుడు 130 కోట్లు చేసి పని చెయ్యకుండా బిల్లులు ఇస్తారు, 30% కమిషన్ మింగుతారు, కాంట్రాక్టర్ని మేపుతారు. కట్టదిగి 900 ఎకరాలు నాశనం అయితే ఒక్క పైస ఇవ్వలే ఏలటి వరకు. ఇది ఇక్కడనే కాదు, బీర్పూర్ మండలే కాదు, తెలంగాణలో అనేక మండలాలలో మొన్న జరిగినాయి. అనేక కట్టలు దిగినాయి, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతో దిగినాయి, ప్రభుత్వం నిర్లక్ష్యంతో దిగినాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే రైతు మీద కనీసం 900 ఎకరాలు కోల్పోయిన 340 మంది పైన రైతులకి ఒక్క రైతుకి రూపాయి ఇవ్వలేదండి. ఈయనకి తెలంగాణ మీద ప్రేమనాట, ఈయన తెలంగాణ కాపల కుక్కనాట. అతిపెద్ద గుంటనక్క కల్లకుంట్ల చంద్రశేఖర్. కాబట్టి నేను సంస్కృతి సాంప్రదాయాలు చెప్తలేను. అభివృద్ధి, తెలంగాణ అభ్యున్నతి కూడా చెప్తా ఉన్నా. దయచేసి మోడీ గారు లాంటి పాలనని తెలంగాణలో తెచ్చుకుందాం. ఆయన పాపం, ఆయన తల్లి చనిపోతే పొద్దున్న 9:30కి అంత్యక్రియలు గుజరాత్లో చేసిండు, 11:30కి బెంగాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రేషన్ చేశాడు. ప్రధానమంత్రి 8 సంవత్సరాలు నుంచి ప్రధానమంత్రి, అంతకుముందు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి. తల్లి అంత్యక్రియల యాత్ర అంతిమ యాత్రలో మోస్తూ ఉంటే 30-40 మంది కంటే ఎక్కలేరు. ఎవ్వరు రావద్దు, ఎవ్వరు పని వాళ్ళు చేసుకోండి. అదే నా తల్లికి మీరు ఇచ్చే కండోలెన్సెస్, నివాళులు అని చెప్పి ఒక సింపుల్ వ్యక్తిగా ఇవాళ అటువంటి ప్రధానమంత్రి మన దేశంలో ఉండి ఆయన పాలన తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం ఈ మన దురదృష్టం. 2023 ఈ సంవత్సరంలో సరిదిద్దుకొని ఆయన పాలన యొక్క అదృష్టాన్ని మన తెలంగాణలో తెచ్చుకుందాం. మరోసారి మీ అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాత